కల్వకుంట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం రోజు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి, మనల్ని షాక్కు గురి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సిబిఐ కస్టడీ కోసం వేసిన పిటిషన్లో సంచలన విషయాలను చెప్పింది. ఇప్పటి వరకు 100 కోట్ల ముడుపులు తీసుకున్నారన్న విషయాలను ఈడీ కన్ఫర్మ్ చేసింది. కానీ సిబిఐ మరో ముందడుగు వేసింది, మరిన్ని వివరాలను కోర్టు ముందుంచింది. మాట్లాడితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, ఇది కాలపరీక్షకు నిలబడిన కేసు, సిబిఐ ఈడీ ఎఫర్ట్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని చెబుతున్న కవితకు ఇప్పుడు ఈ రిమాండ్ ఒక షాక్ ఇచ్చేదనే చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కింద ఇచ్చిన అందిన డబ్బు ఎలా వెళ్ళిందనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సిబిఐ. ద ఫ్లో ఆఫ్ మనీ, తాము డబ్బును హవాలా రూపంలో తరలించామని కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ సిబిఐకి చెప్పేశారు. అభిషేక్ బోయిన్పల్లి సూచనతో డబ్బు తరలించారని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు ఆ డబ్బును గోవాకు తరలించినట్టుగా కూడా తేలిపోయింది. అఫ్కోర్స్ ఇది ప్రాథమికంగా గోవాకు వెళ్ళిన విషయం అప్పుడే ఈడీ చెప్పింది. ఆ ఏడాది గోవాలో జరిగిన ఎన్నికల్లో ఆప్ తరపున చారియట్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనిచేసింది. ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లను చేయడం దీని పని. అభిషేక్ బోయిన్పల్లి 30 కోట్లు ఆ కంపెనీకి పంపినట్టు నిందితులు తెలిపారు. ఇప్పటికే సిబిఐ కూడా 11.94 కోట్ల రూపాయలు వారికి హవాలా రూపంలో అందినట్టు కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ఈ కేసులో మరో ఇంపార్టెంట్ వ్యక్తి బుచ్చిబాబు. ఈయన కవితకు సీఏగా ఉన్నారు. ఈయన చాట్స్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఇండో స్పిరిట్స్లో కవిత భాగస్వామి అనేందుకు కూడా ఆధారాలు ఉన్నాయి. కవిత బినామీగా అరుణ్ పిళ్ళై, మరో పార్ట్నర్ మాగుంట రాఘవ, సమీర్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. ఈ స్కామ్ను ఎంత పగడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారనే విషయంపై సిబిఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి పాలసీ ప్రకారం రిటైల్ జోన్లో 2 జోన్లకు మాత్రమే అవకాశం ఉంది. కానీ 5 జోన్లు అరబిందో ఫార్మా గ్రూప్కు చెందిన శరత్ చంద్రారెడ్డికి దక్కాయి. పేరుకు 3 కంపెనీలకు జోన్లు దక్కాగా ఈ 3 కంపెనీల డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కావడం విశేషం. దీని వెనుక కూడా కవిత కీ రోల్ ప్లే చేసినట్టుగా చెబుతోంది సిబిఐ. కవిత శరత్ చంద్రారెడ్డి మధ్య డీల్ కుదిరింది. ఇలా ఆయనకు లాభం చేకూర్చినందుకు 14 కోట్లు ముట్టాయి కవితకు. అయితే డబ్బులను ఎలా ఇవ్వాలి? ఇక్కడే మళ్ళీ కవిత లాబీ గ్రూప్ తెలివైన పనిచేసింది. మహబూబ్నగర్లో అరవిందో గ్రూప్ కవితకు చెందిన ఓ ల్యాండ్ కొనుగోలు చేసింది. నిజం చెప్పాలంటే కవిత కొనాల్సిందే అని డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అరబిందో రియాలిటీ అండ్ మహీరా వెంచర్స్ పేరుతో ఈ భూమిని కొనుగోలు చేశారు. ఎప్పుడైతే శరత్ చంద్రారెడ్డికి 5 జోన్లు కేటాయించారు, అంటే 2021 జూలై 20న అదే నెలలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 7 కోట్లు ఇచ్చారు. ఇక అదే ఏడాది నవంబర్లో 2వ ఇన్స్టాల్మెంట్ కింద మరో 7 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. మరి ల్యాండ్ చేతులు మారాలి కదా, కానీ అసలు అలాంటి ఊసే లేదు. సో ఇది ల్యాండ్ పేరుతో జరిగిన ముడుపులు ముట్ట చెప్పడం అని అర్థమవుతుంది. యాక్చువల్గా పాలసీ కోసం ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చారు కవిత. సో ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశాను కాబట్టి 5 జోన్లలో బిజినెస్ దక్కేలా చేశాను కాబట్టి ఒక్కో జోన్కు 5 కోట్లు చొప్పున 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఈ డబ్బును తన మనుషులైన అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయిన్పల్లికి ఇవ్వాలని, కేజ్రీవాల్ మనిషి అయిన విజయ్ నాయర్ ఈ విషయాలను కోఆర్డినేట్ చేస్తాడని చెప్పినట్టు సిబిఐ గుర్తించింది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్లో అవకాశం దక్కుతుందనగానే శరత్ చంద్రారెడ్డి కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 80 లక్షల రూపాయలను తెలంగాణ జాగృతికి అందించారు. ఇది కూడా 2021 మార్చిలో జరిగింది. అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో జాగృతికి ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు అతను. అయితే 2022 ఆగస్టు 31న ఢిల్లీ లిక్కర్ పాలసీ రద్దయింది. దీంతో తన రిటైల్ జోన్స్కు ఇండో స్పిరిట్ నుంచి రావాల్సిన 60 కోట్లు ఇవ్వొద్దని కూడా పిళ్ళైకి కవిత చెప్పారని శరత్ చంద్రారెడ్డి సిబిఐకి చెప్పారు. ఈ విషయాలన్నీ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్స్లోని కీలక అంశాలు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఈ కేసులో కవితే కింగ్ పిన్ అని చెబుతోంది సిబిఐ. అందుకే కవితను మరిన్ని విషయాలపై విచారించాల్సి ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వమని కోరింది సిబిఐ. దీంతో కవితను 3 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. ఓవరాల్గా సిబిఐ చెబుతుంది ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేయడానికి కారణం కవిత, 100 కోట్ల ముడుపులు సేకరించి ఆప్ నేతలకు ఇవ్వడానికి కారణం కవిత, మొత్తం అన్ని విషయాలను సమన్వయం చేసిన వారు కవిత, శరత్ చంద్రారెడ్డిని బెదిరించింది కవిత, అలా బెదిరించి 14 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేలా చేసింది కవితే. ఇవన్నీ కవిత నోరు విప్పకముందు తెలిసిన విషయాలు. ఇక కవిత నోరు విప్పితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.